యాక్చువల్లీ వాళ్ళ ఒక స్పెషల్ ఉందన్నమాట. మా గోప్రో, ఓ మై గాడ్, ఫుల్ వాటర్ ఇండికేటర్. అబ్బా, ఇది వ్యూ అంటే అసలు. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 11:34 అయింది నైట్. ఇప్పుడు ఈ లగేజ్ ఉంది కదా, ఈ లగేజ్ మొత్తాన్ని నేను ఇప్పుడు ఆ బ్యాగ్లోకి అయితే ప్యాక్ చేయాలి. అండ్ అది వచ్చేసి నేను రేపు క్యారీ చేసే బ్యాగ్. సో మినిమం ఇదంతా చేయడానికి ఒక 20 మినిట్స్ అయితే పక్కా పడుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ 5 అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో గైస్ లెట్స్ స్టార్ట్ అవుతుంది. 1, 2, 3. రైట్ నౌ టైం వచ్చేసి 6:15 అయింది. యాక్చువల్లీ 5కి లేచి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను, కాకపోతే నాకు నిద్ర బాగా పట్టేసింది సో లేట్గా లేచాను కొంచెం. రైట్ నౌ మనం ఖమ్మం నుంచి గోకర్ణకి వెళ్తున్నాం, కర్ణాటక. అండ్ హైదరాబాద్లో మా ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు నాతో పాటు రైడ్లో. మా మీటింగ్ పాయింట్ వచ్చేసి ఎల్బీ నగర్. 190 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మా ఇంటి నుంచి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం మనకి ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది ఇప్పుడు, సో తొందరనే వెళ్ళిపోవచ్చు. గైస్ నా గోప్రో మైక్ అయితే పనిచేయట్లేదు, ఎక్స్టర్నల్ మైక్ ఉంటుంది కదా, నైట్ మాత్రం బాగానే పనిచేసింది. కానీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఎందుకో వర్క్ అవ్వట్లేదు ఇప్పుడు. సో నార్మల్ ఇంటర్నల్ మైక్ ఉంటుంది కదా గోప్రోకి, ఇంకా దాంతోనే షూట్ చేస్తున్నాను ఇప్పుడు. మా గోప్రో గైస్ కొంచెం నాయిస్ వస్తుంది పక్క, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రైట్ నా మనం పాలేరులో ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి పాలేరు లేక్, వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సైడ్ కాపుతాను ఒకసారి. ఓ మై గాడ్, ఫుల్ వాటర్, ఫుల్ అంటే ఫుల్ వాటర్. మామూలు ఫ్లోటింగ్ లేదు ఇక్కడ అయితే. అక్కడ చూడచ్చు ఎంత హెవీ ఫ్లోటింగ్ వస్తుందో వాటర్. జస్ట్ నో వీ రీచ్ సూర్యాపేట. ఇక్కడ నుంచి ఇంకా 124 కిలోమీటర్స్ ఉంది ఎల్బీ నగర్కి. సో టైం వచ్చేసి 8:06 అయింది ఇప్పుడు. ఇండికేటర్ ఏం లేదు, టర్నింగ్ తీసుకుంటారంటే మనకే తెలుస్తుంది. అండ్ గైస్ ఇది వచ్చేసి సూర్యాపేట హైటెక్ బస్ స్టాప్. ఇప్పుడు మనం వెళ్ళేది నేషనల్ హైవే 65. పెట్రోల్ బంక్ ఇప్పుడే కనిపించింది. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 109 రూపీస్ ఉంది. మన ట్యాంక్లో వచ్చేసి 8.24 లీటర్స్ పట్టింది. 900 రూపీస్ పెట్రోల్ అన్నమాట అదంతా. ఆల్రెడీ 2 పాయింట్స్ ఉంది కదా, సో అందుకనే ఎక్కువ పట్టలేదు పెట్రోల్. ఎల్బీ నగర్ వచ్చేసి 96 కిలోమీటర్స్ ఉంది. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి 8:43. సో గైస్ మన బైక్ ది పొల్యూషన్ చెక్ అయిపోయింది, 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట ఇది. లాస్ట్ టైం నేను ఓన్లీ 6 మంత్స్లే తీసుకున్నాను. 120 రూపీస్ తీసుకున్నాడు. ఇంకా 46 కిలోమీటర్స్ ఉంది ఎల్బీ నగర్కి. టైం వచ్చేసి 9:44. మనం ఎప్పుడైనా వేరే స్టేట్స్కి వెళ్తున్నాం అనుకోండి, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకొని వెళ్ళడం బెటరు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎక్కడ ఆపేది మనకు తెలియదు. ఏమిరా రమేష, ఏమిరా, నేను నమ్ముకుంటే గుండు కొట్టించుకోవడమే, ఇంత లేటారా, ఇంత లేటారా అని నేను వచ్చి గంట అయింది హైదరాబాద్ వచ్చి. గైస్ ఇప్పుడు టైం వచ్చేసరికి 12:54 అయింది. ఇంకా 480 కిలోమీటర్స్ ఉంది హూగ్లీకి. యాక్చువల్లీ వాళ్ళ ఒక స్పెషల్ ఉందన్నమాట, అదేంటంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే రోజుకి నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. సో లాస్ట్ ఇయర్ రాఖీ పండుగ ఉంటుంది కదా, కరెక్ట్గా ఆ రోజు మార్నింగ్ మేము పులిచింతల ప్రాజెక్ట్కి వెళ్ళినాము. పులిచింతల ప్రాజెక్ట్కి వెళ్ళింది అయితే నేను వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. యాక్చువల్గా బైక్ వెనకాల ఒక 100 కేజీలు బరువు కూర్చునేసరికి లాగలేకపోతుంది బండి. కొడంగల్ 50, యాదగిరి 131, వికారాబాద్ 10, లాండూర్ 50. అందులో ఒక రెక్క పట్టుకొని వేలాడితే ఎట్లుంటుంది అంటారు, సూపర్ కిక్ ఉంటుంది కదా. ఇది రైట్ సైడ్కి వెళ్తే తాండూరు, 18 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ప్రజెంట్ వచ్చేసి మనం కొడంగల్లో ఉన్నాము. ఫ్యామిలీ రెస్టారెంట్,
చైన్ ఇస్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ తందూరి. మనం ఇప్పుడు తెలంగాణ అండ్ కర్ణాటక స్టేట్ బార్డర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి కర్ణాటక స్టార్ట్ అవుతుంది. ఇంకా గైస్ రెయిన్బో ఇప్పుడు దాకా మొత్తం అటువైపు ఎండ్ ఉంది, ఇప్పుడు వర్షం కూడా పడుతుంది ఒకేసారి. సైడ్లో మనం యాదగిరిలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 315 కిలోమీటర్స్ ఉంది మనకి హూగ్లీకి. అండ్ టైం వచ్చేసి 6 అయింది ఇప్పుడు. ఇంకా టోటల్ 7 అవర్స్ చూపిస్తుంది గూగుల్ టైము. ఎప్పుడు చేరుకోవాలో, మేబీ వేరే చోట ఎక్కడైనా ఆగాలి కావచ్చు మిడిల్లో. ఎందాక టీ తాగినాం కదా, టీ తాగిన దగ్గర నార్మల్గా S2 అని అన్నారా కెనడాలో ఎంత అని చెప్పి. S2 అంటే వాడు ఏమని చెప్పిండు నెంబర్ నాకు అర్థం కాలేక బాగా నా కన్నడ వచ్చానుకున్నాడు. నేను గూగుల్లో కూడా ఎక్కిన ఎంత అని చెప్పి అర్థం కాలేదు నాకు. అది 12 రూపీస్. మెయిన్గా మాకు ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే లైక్ ఎక్కడ పడితే అక్కడ వర్షం పడుతూనే ఉంది. సో దానివల్ల ఎక్కువసార్లు స్టాప్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అలాగే రోడ్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాటర్ ఉన్నాయి రోయ్ గాయస్. ఇది వచ్చేసి భీమా రివర్. రెయిన్బో చూసినావా? అక్కడ ఆగి చూపిస్తాను ఒకసారి మీకు గాయస్. ఈ రివర్ పేరు వచ్చేసి భీమా రివర్. వాటర్ ఫ్లో చూడండి ఎంత ఉందో అక్కడికి. చాలా ఎక్కువ వాటర్ ఫ్లో ఉంది. అండ్ అక్కడ మీకు రెయిన్బో కూడా కనిపిస్తుంది కావచ్చు. వాట్ ఏ వ్యూ అసలు. అక్కడ చూడండి సూపర్. ఇంకా అసలు అవతల సైడ్ పోయి చూపిస్తాను మీకు. బాబా ఇది వ్యూ అంటే అసలు. గైస్ మన దాంట్లో ఫ్యూయల్ వచ్చేసి ఇంకా ఓన్లీ 2 పాయింట్సే ఉంది. ఇక్కడే పెట్రోల్ బంక్ ఉంది. స్మోకీ వర్జన్ ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 102 రూపీస్ ఉంది. నేను తెలంగాణలో కొట్టించినప్పుడు అయితే 109 రూపీస్ ఉంది. చాలా డిఫరెన్స్. పబ్లిక్ ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది. అండ్ రైట్ నో టైం వచ్చేసి 6:54 అయింది. ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. అండ్ గూగుల్ టైం ప్రకారం మేము రేపు మార్నింగ్ 1:24కి హూబ్లీకి రీచ్ అవుతామని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నైట్ టైం జర్నీ అయితే అంత సేఫ్ అయితే కాదు. సో వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ రైట్ నౌ. ఇంకొంచెం దూరంలో మనకి షోరాపూర్ అనే సిటీ ఉంది. సో ఇవాళ నైట్ అక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాము. హాయ్ గైస్, రైట్ నౌ వీఆర్ అట్ షోరాపూర్. అక్కడ హోటల్ తాజ్ అని ఉండు ఒకటి. సో అక్కడైతే మేము ఆగాము. అండ్ రూమ్ వచ్చేసి నాకు మా ఫ్రెండ్కి ఇద్దరికి కలిపి 1000 రూపీస్ పడింది. అండ్ కింద రెస్టారెంట్ ఉంటే ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము. తిన్న తర్వాత ల్యాప్టాప్లోకి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసినాక మంచిగా పడుకోవాలి. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ 6కి మన రైడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే హుబ్లీకి వెళ్తాము. అండ్ అక్కడ నుంచి గోకర్ణకి వెళ్తాము.